హైదరాబాద్ నాచారంలోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద వినియోగదారులు ఆందోళన చేపట్టారు. కల్తీ పెట్రోల్ పోస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, అసలు కల్తీ పెట్రోల్ వ్యవహారం ఎలా బయటపడింది? వినియోగదారులు ఏమంటున్నారు? దీనిపై మరి అధికారులు స్పందించారా? ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ చెప్పండి. విద్య, నాచారంలోని ఎస్మార్ పెట్రోల్ బంక్ లోని అంటే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసిన సమయంలో వాటి నీళ్లు కలుపుతున్నారని చెప్పి ప్రయాణికులు వినియోగదారులు ఆందోళన చేపడుతున్నారు. అయితే గతంలో అనేక సార్లు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఒప్పించుకున్నా గానీ తమ బండి ఖరాబు కావడం పట్ల ఇటు వినియోగదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి నకిలీ పెట్రోల్ పోవడమే యథాతథిగా పెట్టుకున్న పెట్రోల్ యజమానులు ఎన్ని హైదరాబాద్ ఎన్ని సార్లు తనిఖీలు చేపట్టినా గానీ నకిలీ పెట్రోల్ పోయడమే యథాతథంగా పెట్టుకున్నారు. అయితే వినియోగ అధికారులు మటుకు తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో మాత్రమే తను పెట్రోల్ మటుకం నాణ్యతమైన పెట్రోల్ పోయడానికి మాత్రమే వినియోగదారులకు చూపిస్తున్నట్లు, అటు అధికారులు వచ్చినప్పుడు మాత్రమే ఈ నాణ్యతమైన పెట్రోల్ వారికి తనిఖీలు ఇవ్వడానికి కూడా జరుగుతుంది. అయితే పెట్రోల్ తనిఖీలు చేపట్టిన అనంతరం మళ్ళీ వినియోగదారులకు యథావిధంగానే నకిలీ పెట్రోల్ పోస్తూ ఇటు వినియోగదారులు కూడా ఆందోళన చేపట్టారు. అయితే 2 రోజుల క్రితం ఒక కొత్త బండి తీసుకున్న వినియోగదారుడు తను పెట్రోల్ పోసుకున్న తర్వాత ఆ పెట్రోల్ మొత్తం ఒక పాల రంగు గల పెట్రోల్ పోయడంపై ఇటు వినియోగదారుడు ఆందోళన చెందారు. తను కొత్త బండి మొత్తం ఖరాబ్ అయిన నేపథ్యంలో ఈ పెట్రోల్ యజమాని తను బండిని మంచి చేపించారంట. తర్వాత చేపించిన అనంతరం మళ్ళీ యథావిధంగానే మళ్ళీ పెట్రోల్ పోసుకోవడానికి వెళ్తే మళ్ళీ అదే విధంగా ఇటు బండ్లు మొత్తం ఖరాబ్ కావడంతో ఇటు పెట్రోల్ బంక్ చేరుకొని అక్కడికి వినియోగదారులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టడానికి కూడా వస్తున్నారని చెప్పవచ్చు. అయితే అధికారుల దృష్టికి తీసుకువచ్చినా గానీ ఎలాంటి ఫలితం లేకపోవడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులు కూడా అక్కడికి చేరుకొని పెట్రోల్ నాణ్యతమైన పెట్రోల్ ఒప్పించేంత వరకు కూడా దిగే అంటే అక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తి లేదని కూడా ఇటు ఉన్న పరిస్థితి చెప్పవచ్చు. శ్రీ విద్య, రైట్, థ్యాంక్ యూ రమేష్.